దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రాకాసి జెల్లీ ఫిష్లు కలకలం రేపుతున్నాయి. విషపూరిత బాటిల్ జెల్లీ ఫిష్లు సంచరిస్తుండటంతో ముంబై బీచ్లో సంచరించేందుకు ప్రజలు వణికిపోతున్నారు. జూహూ బీచ్లో గత 2 రోజుల్లో 150 మంది వీటి దాడుల్లో గాయపడినట్లు సమాచారం అందింది. బీచ్లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కనిపిస్తున్నాయి. బీచ్కి వస్తున్న ఎంతో మంది గాయపడ్డారు. విష ప్రభావం పనిచేయకుండా వాళ్ల కాళ్లకు నిమ్మకాయ రాస్తున్నా ప్రజలకు నేను సూచించేది ఒకటే, బీచ్కు రాకపోవటమే ఉత్తమం అని అక్కడ ఓ షాపు నిర్వహించే వ్యక్తి చెబుతున్నాడు. అయితే బ్లూ బాటిల్ జెల్లీ ఫిష్ విషపూరితమైనవి కావటంతో వాటికి రాకాసి జెల్లీ ఫిష్లుగా పేరు పడిపోయింది. అయితే అవి మరీ అంత ప్రమాదకరమైనవి కాదని అధికారులు చెబుతున్నారు. ఈ విషయంలో అపోహలు వద్దని, వాటి విషంతో చేపలను మాత్రమే చంపుతాయని, మనుషులను కరిచినప్పుడు వాటి విషం వల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, కాకపోతే విపరీతమైన నొప్పి కొద్ది గంటల పాటు ఉంటుందని, ప్రతి ఏటా అవి బీచ్లో సంచరిస్తుంటాయని, ఈ దఫా భారీ సంఖ్యలో అవి వచ్చి చేరాయని, అయినప్పటికీ ఆ చుట్టుపక్కలకు వెళ్లకపోతే మంచిదని అధికారులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. జెల్లీఫిష్ ఏకి 2 या 3 दिन से तो काफी प्रॉब्लम्स आ रही हैं कि अराउंड 150 से ज़्यादा लोगों को जेली फिश इसने काटा है और ये काफ़ी प्रॉब्लम्स दे रही हैं. कम से कम हम यहाँ पे लोग आते हैं, रोते लगते आते हैं, तो फर्स्टली हमको पता नहीं लगा था कि होता क्या है, क्या हो रहा है. फर्स्ट हमने फिर इन्फॉर्मेशन लिया कि क्या है, क्या काट रहा है, क्या निशान पड़ रहे हैं, तो बताया कि ये जेली फिश नाम की मछली है या जो भी है, कीड़ा है. तो उसके बाद हमने पूछा कि इसका क्या इलाज है. फिर मैंने नेट पर सर्च मारा, गूगल पर, यूट्यूब पर देखा कि इसका क्या कर सकते हैं, तो बताया कि चूना या नींबू लगाने से ये आराम पड़ता है. तो मैंने फिर यही कम करना स्टार्ट किया. अब जो भी हर 10 या 15 मिनट में कोई ना कोई आ रहा है तो मैं उसको नींबू या चूना लगा के उसको रिलीफ करा रहा हूँ, और इससे काफ़ी रिलीफ भी हो जाता है लोगों को. अगर नहीं लगाएंगे तो ये इसका बहुत डेंजरस बताते हैं. मैंने नेट पर भी सर्च मारा और डॉक्टर्स ने भी बताया कि इन्फेक्शन भी हो सकता है, लकवा भी मार सकता है, और मैनी मैनी थिंग्स, काफ़ी बीमारी इससे हो सकती हैं.